వెల్కమ్ టు రాజనీతి. ముంబై మోడల్ కాదంబరి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో ఇప్పటికే 5 పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణ తాత, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆయన, అట్లాగే అక్కడ ఉన్న డీసీపీ విశాల్ గున్నే, ఈ ముగ్గురు కూడా ఐపీఎస్ అధికారులు, వీళ్ళని కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ A1గా ఉన్నారు. ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, 2014లో వైసీపీ తరపున కంటెస్ట్ చేశారు పెనంబలూరు నుంచి. ప్రస్తుతం ఈ కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. ఇతనే A1గా ఉన్నారు, ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాక్చువల్గా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ని కాపాడేందుకే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా కుట్ర జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక రకంగా డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, వీళ్ళు, వీళ్లతో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ ముగ్గురు కలిసి ఈ కుట్రకు వ్యవహారం చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం మీద చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు పోలీసు దర్యాప్తులో అది తేలింది, అధికారికంగా తేలింది. ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతనికి గతంలో ఈ జత్వానితో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఈ విద్యాసాగర్ను ముందు పెట్టి అతనితో ఫిర్యాదు చేయించి కథ నడిపించారు. ఈ నలుగురితో పాటుగా కాంతిరాణ తాత, విశాల్ గున్నెల కాల్ రికార్డ్స్, వాళ్ళ సెల్ టవర్ లొకేషన్లు ఇవన్నీ కూడా పరిశీలించి ఆ టైంలో జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో పరిశీలించినప్పుడు ఈ లొకేషన్లన్నీ ఒకే చోట చూపించడంతో కుట్రలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి పాత్ర కూడా ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పైగా ఇది ముఖ్యమంత్రి సొంత వ్యవహారం, చాలా రహస్యంగా చేయాలని సజ్జల స్పష్టంగా మాతో చెప్పారని కుట్రలో పార్టిసిపేట్ ఒక భాగస్వామిగా ఉన్న ఐపీఎస్ అధికారి బయటకు వెల్లడించినట్టుగా చెప్తా ఉన్నారు. అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా, ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారం, మీరు జాగ్రత్తగా చేయండి, బయటకు రాకుండా చేయండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ తర్వాత ఆయనే మళ్ళీ గెలుస్తాడు అని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్టుగా విచారణ సందర్భంగా విశాల్ గున్ని పోలీసులతో చెప్పారు. కింది స్థాయి పోలీసులు కూడా అదే చెప్పారు, పై స్థాయిలో ఉన్నతాధికారులు ఆదేశించారు మేము చేశామని. ఈ కేసులో ఇప్పటికే కుక్కల విద్యాసాగర్తో పాటు ఇంకా కొంతమంది పోలీసులు బుక్ అయి ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి ప్రమేయం మీద ప్రాథమికంగా సాక్ష్యాధారాలు దొరికినాయి. జత్వాని మీద కేసు నమోదు చేసేందుకు ప్రధానమైన ఆధారంగా వాళ్ళు చూపించిన ఏ పొలం డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఏదో పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి అమ్మేసిందని పెట్టాడు కదా, ఆ డాక్యుమెంటు అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని తేలిపోయింది. పైగా మేము కొనలేదు అని చెప్పి కుక్కల విద్యాసాగర్ ఎవరికైతే జత్వాని తన పొలాన్ని అమ్మిందో ఫోర్జరీ డాక్యుమెంట్స్తో, ఆ ఇద్దరు పేర్లు మెన్షన్ చేస్తూ కేసు పెట్టాడు. ఆ ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు మీరు కొన్నారా జత్వాని దగ్గర అంటే, అసలు జత్వాని ఎవరో తెలియదు, మేము అసలు ఏ పొలం కొనలేదని వాళ్ళు చెప్పారు. సో ఇదంతా కూడా ఫోర్జరీ వ్యవహారం అని తేలిపోయింది, బోగస్ వ్యవహారం అని తేలిపోయింది. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ని తయారు చేసింది ఒంగోలుకు చెందిన న్యాయవాది వెంకటేశ్వర రెడ్డి అని పోలీసుల దర్యాప్తులు తేలింది. ఈ వెంకటేశ్వర రెడ్డి ఈయన గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు ఒంగోలులో. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయటం, తప్పుడు కేసులు వేయటంలో పోలీసులకు సహకరించడం, పోలీసులతో కొల్లుడై పనులు చేయటం లాంటివి అన్నీ కూడా ఈయన మీద ఉన్న ఆరోపణలు. కొల్లి రఘురామరెడ్డి ఒంగోలు ఎస్పీగా, ప్రకాశం ఎస్పీగా ఉన్నప్పుడు అతనికి సన్నిహితంగా ఉండేవాడు, బహుశా అతనే ఇందులో ఇతను ఇన్వాల్వ్ చేసి ఉంటాడని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా అరాచకంగా వ్యవహరించారని విచారణ సందర్భంగా కాదంబరి జత్వాని పోలీసులకు చెప్పారు. ఆవిడ ఐఫోన్లని స్వాధీనం చేసుకున్నాడు ఈయన. మామూలుగా అయితే ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నాక వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతారు, దర్యాప్తు అధికారి దగ్గర పెడతారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు స్వాధీనం చేసుకున్నాడు, వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశాయంట. ఆయన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపకుండా ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తీసుకెళ్ళి వాటిని తెరిపించే ప్రయత్నం కూడా చేశాడు. ఫోన్లు తెరిపించే ప్రయత్నం ఎందుకు చేశాడు అంటే, సజ్జన్ జిందాల్ మీద కాదంబరి జత్వాని గతంలో అత్యాచారం కేసు పెట్టారు, తను రేప్ చేశారని చెప్పి బాంబే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసులో ఆధారాలు లేకుండా చేయటానికి, వాళ్ళ మధ్య జరిగిన చాటింగ్లు నా ఫోన్ నుంచి తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. ముంబైలో పెట్టిన అత్యాచారం కేసులో సజ్జన్ జిందాలను తప్పించేందుకు ఫోన్లను ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా చేయాలనే ప్రయత్నం ఎందుకు చేశారు అంటే, ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం చేశారని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇవన్నీ జరగవు, అది అందరికీ తెలుసు.
ఏంటి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళటం, తప్పుడు కేసు కట్టడం, అక్కడి నుంచి తీసుకురావటం, బాంబే నుంచి అమ్మాయిని ఇక్కడ పెట్టి వేధించడం, ఇవన్నీ కూడా సజ్జల జెండాల కోసం చేశారు. ఇప్పుడు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని, ధనంజయ రెడ్డిని వీళ్ళిద్దరిని లాక్ చేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఏం చెప్పారు అనే విషయం కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇరుక్కుంటారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.